నమస్తే, వెల్కమ్ టు డైట్ మెను. మన ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో అనే కాకుండా ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదో కూడా తెలియాలి. దాంతోపాటు ఏ టైంకి తీసుకోవాలో, ఎంత తీసుకోవాలో కూడా తెలియాల్సిన అవసరం ఎంతో ఉంది. అప్పుడే మన కరెక్ట్గా న్యూట్రిషన్ అంతా అందుతుంది, మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం. ఇలాంటి విషయాల గురించి డిస్కస్ చేయడానికి వచ్చేసింది ఇవాళ మన డైట్ మెను. ఈ వారమంతా కూడా మనం డీహైడ్రేషన్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కదండి, మనకి ఇప్పటికే అవగాహన వచ్చేసింది. సో డీహైడ్రేషన్ అనేది మనకు కేవలం సమ్మర్లోనే వస్తుంది అని మనం అనుకుంటాం, కానీ వేరే సీజన్స్లో కూడా వస్తుందన్న విషయం కూడా మనం తెలుసుకుందాం. సో అలాంటి టైంలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, ఎలాంటి డ్రింక్స్ తాగితే మంచిది, అలాంటి విషయాల గురించి ఇంకా బోల్డైన విషయాలు చెప్పడానికి అయితే రవళి రెడీగా ఉంది. సో లెట్స్ వెల్కమ్ ఆ న్యూట్రిషనిస్ట్ రవళి. హాయ్ రవళి. హలో రమ్య, ఎలా ఉన్నావు? నేను బాగున్నావు, ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. ఓకే, సో మనం డీహైడ్రేషన్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. అయితే పిల్లల్లో కూడా చాలా డీహైడ్రేషన్ ఉంటుంది, ఎందుకంటే మనం అంటే టైం టు టైం చూసి వాటర్ తాగడం లేదా తెలుసుకుని తీసుకుంటాం, కానీ పిల్లల్లో మాత్రం మనం చెప్పలేము, ఎందుకంటే వాళ్ళు చాలా యాక్టివిటీ ఉంటుంది, బాగా ఆడుకుంటారు. ఇంకా సమ్మర్ వచ్చిందంటే ఇంకా విపరీతంగా ఆడుకుంటారు. సో వాళ్ళకి వాటర్ ఎంత ఇవ్వాలో చెప్పు. యాక్చువల్లీ లైక్ పెద్దవాళ్ళతో కంపేర్ చేస్తే చిన్నపిల్లలలో ఇంకా ఏజ్ ఎక్కువైన వాళ్ళలో డీహైడ్రేషన్ ఎక్కువగా ఉంటుంది. అవును, ఎందుకంటే వాళ్ళలో డైరియా కానీ వామిటింగ్స్ కానీ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. సో దానివల్ల కూడా వాటర్ లాస్, ఇంకా ఎలక్ట్రోలైట్ లాస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ చిన్నపిల్లలకు కూడా ఒక 2-3 లీటర్స్ వాటర్ ఇవ్వాలి రెగ్యులర్గా. సో మనం వాటర్ లాగానే అంటే వాళ్ళు కూడా తీసుకోరు కాబట్టి ఇప్పుడు మనం చేసుకునే రెసిపీస్ లాంటివన్నా ఏదైనా కూడా మిక్స్ చేసి జ్యూసెస్ లాగా కూడా వాళ్ళకి ఇస్తుంటే చాలా బెటర్. ఎందుకంటే మనం అంటే క్యాల్కులేట్ చేసుకుంటాము, వాళ్ళైతే చాలా అల్లరి పెడతారు వాటర్ తాగడానికి కూడా. సో అందుకని కొంచెం జ్యూసెస్ కానీ వాళ్ళకి ఇస్తూ ఉంటే కొంచెం ఎలక్ట్రోలైట్ లాస్ కాకుండా ఉంటుంది. వాటర్ లాస్ వేరు అండ్ ఎలక్ట్రోలైట్ లాస్ వేరు. అవును కదా. సో అందుకని కొంచెం ఓఆర్ఎస్ లాంటివి కూడా అప్పుడప్పుడు పడుతుంటే చాలా మంచిది. అండ్ ఇంకా ఏజ్డ్ పర్సన్స్లో కూడా చాలా, అంటే ఇప్పుడు ఒక 60+ అయిన వాళ్ళు, 70స్లో ఉన్న వాళ్ళకు కూడా చాలా డీహైడ్రేషన్ ఉంటుంది. వాళ్ళు ఇంట్లోనే ఉంటారు, అంటే బయటకు వచ్చే చేసే కాకుండా ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళు చాలా డీహైడ్రేటింగ్గా ఉంటుంది. యాక్చువల్లీ పెద్ద ఏజ్ వాళ్ళలో డయాబెటీస్ చాలా మందికి ఉంటుంది. అవును, డయాబెటీస్ వల్ల వాళ్ళకి ఎక్స్ట్రా లైక్ ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఉంటుంది. అండ్ దాంతోపాటు లైక్ వాళ్ళు వాడే మెడికేషన్ వల్ల, లేకపోతే కొన్ని డైరెటిక్స్ వల్ల కూడా ఫ్రీక్వెంట్ యూరినేషన్ వల్ల వాటర్ లాస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ పెద్దవాళ్ళలో స్వెట్ కూడా ఎక్కువగా ఉంటుంది, దానివల్ల లైక్ బాడీలో ఉన్న ఫ్లూయిడ్స్ ఎక్కువ డిహైడ్రేట్ అయిపోతుంది. సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాళ్ళకు కూడా లైక్ రెగ్యులర్గా వాటర్ తీసుకోవడం కానీ, ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవడం కానీ, అండ్ ఒకవేళ డయాబెటీస్ ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళు జ్యూస్ తీసుకోకుండా పర్మిటెడ్ ఫ్రూట్స్ తీసుకోవడం కానీ, లేకుంటే ఫ్రీక్వెంట్గా ఓఆర్ఎస్ కానీ ఇలాంటి గ్లూకోజ్ డ్రింక్స్ అవి తీసుకుంటే బెటర్. ఓకే, సో అందుకని కొంచెం మన ఇంట్లో పెద్దవాళ్ళని కానీ పిల్లల్ని కానీ మనం ఉన్నప్పుడు సో కొంచెం కేర్ఫుల్గా వాళ్ళకి, వాళ్ళకి సూటబుల్గా వాళ్ళకి ఉన్న హెల్త్ కండిషన్స్ని బట్టి కొంచెం హైడ్రేట్ అయ్యేలాగా చూసుకుంటే బెటర్. ఎందుకంటే బయటికి వెళ్తేనే డీహైడ్రేషన్ వస్తుంది, లేదా సన్కి ఎక్స్పోజ్ అయితేనే, మన ఎండలో తిరిగితేనే వస్తుంది అని ఏమీ లేదండి. మన ఇంట్లో కూర్చున్నా కూడా ఈ వేడికి డెఫినెట్గా అందరికీ అలానే ఉంటుంది కాబట్టి, సో అందరూ చక్కగా వాటర్లు జ్యూస్లు అన్నీ తీసుకోండి. అండ్ ఇవాళ మనం ఏ రెసిపీ చేసుకుంటున్నాం? ఇవాళ మనం పుచ్చకాయ పుదీనా సోడా చేసుకుందాం రమ్య. ఓకే, సో పుచ్చకాయ పుదీనా సోడాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. పుచ్చకాయ పుదీనా సోడాకి కావాల్సిన పదార్థాలు: పుచ్చకాయ ముక్కలు, పుదీనా, నిమ్మకాయ, ఐస్ క్యూబ్స్, సోడా. పుచ్చకాయ పుదీనా సోడాకి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి, మనం స్టార్ట్ చేసుకుందాం. సో మనం సోడా యూజ్ చేస్తున్నాం కదా రవళి, అయితే సోడా అనేది తీసుకోవచ్చా మనము ఈ సమ్మర్లో? కానీ అసలు యూజువల్గా కూడా యాక్చువల్లీ సోడా కానీ అదర్ కార్బోహైడ్రేట్ డ్రింక్స్ కానీ ఎక్కువ తీసుకోకూడదు, కానీ చాలామందికి ఓన్లీ అవి తీసుకుంటేనే ఆ థర్స్ట్ పోయినట్లు అండ్ కొద్దిగా రిలీఫ్ ఉన్నట్టు ఫీల్ అయిపోతుంటారు. సో అవును, నువ్వు చెప్పినట్టు, ఎందుకంటే చాలామందికి సోడా తీసుకునే అలవాటు ఉంటుంది, లేకపోతే కూల్ డ్రింక్స్ కానీ అలా చాలా అలవాటు ఉంటుంది, తాగితేనే మనకి దాహం తీరినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. సో అంటే ఇది రెగ్యులర్గా తీసుకోమనో లేకపోతే ఎంకరేజ్ చేస్తున్నట్టో కాదండి, సో అలవాటు ఉన్న వాళ్ళకి సో తాగేదాన్నే కొంచెం హెల్తియర్ వేలో కొంచెం న్యూట్రిటివ్గా తీసుకోవడానికని మనం ట్రై చేస్తున్నాము. సో మనకి మన తెలిసిందే ఈ సీజన్లో వాటర్ మిలన్ అంటే పుచ్చకాయ ఎక్కువగా తీసుకుంటే చాలా మంచిదని చెప్పి, సో ఇవి రెండు పర్ఫెక్ట్గా బ్లెండ్ అవుతాయేమో? ఈ రెండు పర్ఫెక్ట్గా బ్లెండ్ అవుతాయి, మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది. దానికోసం అని చెప్పేసి పుదీనా తీసుకున్నాను, ఈవెన్ వాటర్ మిలన్ కూడా. ఓకే, మనం స్టార్ట్ చేద్దామా? షూర్ రమ్య. ఫస్ట్ నేను పుదీనా ఆకులు తీసుకుంటున్నాను. ఇందులో నేను పుచ్చకాయ ముక్కలు వేస్తున్నాను.
దీన్ని ఒకసారి మనం బ్లెండ్ చేసేస్తాం. ఇందులో కొద్దిగా సోడా యాడ్ చేసుకుందాం రమ్య. జనరల్గా సోడా అలవాటు ఉందని అనుకున్నాం కదా, దానివల్ల అసిడిటీ పెరగడము లేకపోతే ఇంకా వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? అంటే రెగ్యులర్గా కార్బోనేటెడ్ డ్రింక్స్ తీసుకునే వాళ్ళకి డిహైడ్రేట్ అయిపోవడం కానీ అసిడిటీ పెరగడం కానీ వేరే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఈ సీజన్ అనే కాదు ఏ సీజన్లో కూడా మనం తీసుకోకూడదు అంతేనా? తీసుకోకూడదు, ఒకవేళ తీసుకున్నా కూడా లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకుంటే ఓకే, వన్స్ ఇన్ వైల్ ఎప్పుడో ఒకసారి తీసుకున్నా ప్రాబ్లమ్ ఏమి ఉండదు. సో అంటే బేసిక్గా సమ్మర్ అనేసరికి మనకు ఐస్ క్రీమ్స్ కానీ లేదా కూల్ డ్రింక్స్ కానీ లేకపోతే ఇలా మాక్టైల్స్ అని ఇలాంటి డిఫరెంట్గా వాటి మీద మనం డిపెండ్ అవుతూ ఉంటాం. సో ఐస్ క్రీమ్స్ కూడా మనకి కొంతవరకు ఆ టైంలో చల్లగా అనిపించి బాగుంటుంది, కానీ సో అవి తీసుకున్న తర్వాత కూడా మనం చాలా దాహం వేయడం చాలా నోటీస్ చేస్తూ ఉంటాం. యాక్చువల్లీ ఐస్ క్రీమ్స్ నార్మల్ ఇంట్లో చేసుకుంటే బెటర్, అంటే మిక్స్ ఫ్రూట్స్ యాడ్ చేసుకుని ఐస్ క్రీమ్ చేసుకోవడం కానీ అంటే లైక్ తీసుకున్న ఏ ఫుడ్ అయినా సరే ఎక్కువ న్యూట్రిటివ్గా తీసుకుంటే చాలా మంచిది. ఓకే, అంటే ఇప్పుడు బయట నుంచి ఐస్ క్రీమ్ తీసుకొచ్చినా కూడా పిల్లలకి యాసిడిటీస్ ఓన్లీ ఐస్ క్రీమే సర్వ్ చేయకుండా, సపోజ్ లైక్ ఎగ్జాంపుల్ నార్మల్ మనం వెనిలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ తెచ్చుకున్నాం అనుకోండి, అందులో లైక్ ఫ్రోజన్ బనానా యాడ్ చేసుకోండి, దాంతోపాటు కొద్దిగా మ్యాంగో జ్యూస్ అలాంటి పైన టాపింగ్ లాగా వేసుకొని ఇస్తే బెటర్. ఓకే ఓకే, సో మనమే ఇంట్లో చేసుకోవచ్చు, మొత్తం హోల్ ఐస్ క్రీమ్ మనం ఇంట్లో తయారు చేసుకోలేకపోయినా చక్కగా మనం వెనీలాను ఏదో ఒక ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్ ప్లెయిన్ది తీసుకుని దాంట్లోనే ఇప్పుడు తను చెప్పినట్టు అరటిపళ్ళు అవి మనం ఫ్రిడ్జ్లో పెట్టి కాసేపు అలా తీస్తే కొంచెం గట్టిగా అవుతాయి, చాలా టేస్టీగా కూడా అనిపిస్తుంది. సో అవి మామిడి పండు రసం, ఇప్పుడు మామిడి పండు కూడా ఈ సీజన్లో చాలా వస్తుంది కాబట్టి సో మామిడి పండు రసం అలాంటివన్నీ కొంచెం దాన్ని యాడ్ చేసి ఇంకొంచెం న్యూట్రిటివ్గా ఉంటుంది, ఫ్లేవర్ చేంజ్ అవుతుంది అండ్ ఐస్ క్రీమ్ ఇచ్చినట్టు ఉంటుంది, హెల్దీగా ఉంటుంది కదా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం? ఇందులో కొద్దిగా లెమన్ స్క్వీజ్ చేద్దాం అండ్ మనం దీన్ని సర్వింగ్ గ్లాస్లో తీసుకుందాం. ఓకే, ఐస్ వేస్తున్నాను, స్ట్రైనర్ కావాలి. అండ్ ఇంతలో పైన వచ్చి సోడా యాడ్ చేసుకుందాము. కొద్దిగా పుదీనా లీవ్స్ గార్నిష్ చేస్తున్నాను. రమ్య, దిస్ ఇస్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో పుచ్చకాయ పుదీనా సోడా రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. పుచ్చకాయ పుదీనా సోడాకి కావలసిన పదార్థాలు: పుచ్చకాయ ముక్కలు, పుదీనా, నిమ్మకాయ, ఐస్ క్యూబ్స్, సోడా. పుచ్చకాయ పుదీనా సోడా తయారు చేసుకునే విధానం: ముందుగా బ్లెండింగ్ జార్లో పుదీనా, పుచ్చకాయ ముక్కలు, కొద్దిగా సోడా వేసి బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న దాంట్లో నిమ్మరసం పిండుకొని తర్వాత సర్వింగ్ గ్లాస్లో ఐస్ క్యూబ్స్ వేసుకుని బ్లెండ్ చేసుకున్న మిశ్రమాన్ని వడకట్టుకుని దాంట్లో కొద్దిగా సోడా, పుదీనా ఆకులతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పుచ్చకాయ పుదీనా సోడా రెడీ. పుచ్చకాయ పుదీనా సోడాకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూసాం కదా, ఇప్పుడు టేస్టింగ్ టైం. సో వాటర్ మిలన్తో ఎప్పుడు ఇలా సోడా ట్రై చేసి ఉంటారు ఎవరు? చాలా డిఫరెంట్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. అంటే కరెక్ట్గా నువ్వు చెప్పినట్టు వాటర్ మిలన్కి సోడాకి బ్లెండ్ అయింది. ఎందుకంటే మనం యూజువల్గా ఇలా నిజంగా సోడా అలవాటు ఉన్న వాళ్ళకి కొంచెం ఇలా తీసుకున్నట్టయితే సోడా తీసుకున్న ఫ్లేవర్ ఉంది అండ్ వాటర్ మిలన్ యాడ్ అవ్వడం వల్ల ఇంకొంచెం టేస్టీగా అనిపిస్తుంది. పుదీనా ఫ్లేవర్, ఇంకా ఐస్ క్యూబ్స్ అన్ని వేసరికి పర్ఫెక్ట్గా ఒక మాక్టైల్లా చెప్పుకోవచ్చు దీన్ని కదా. సో ఎంత ఆఫెన్గా తీసుకోవచ్చు అంటావు ఈ రెసిపీ? ఇది ఒక వీక్లీ వన్స్ అలా తీసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే మనం అందరూ సోడా యాడ్ చేసాం కాబట్టి ఎక్కువ ఫ్రీక్వెంట్గా తీసుకోవద్దు. ఓన్లీ వాటర్ మిలన్ ఇంకా పుదీనా బ్లెండ్ చేసి తీసుకుంటే రోజు తీసుకున్న ప్రాబ్లం ఏమి ఉండదు.
ఒకవేళ సోడా యూస్ చేయకుండా చేసుకోవాలనుకుంటే ఎలా చేసుకోవచ్చు? సోడా లైక్ ఓన్లీ సోడా ఎక్స్క్లూడ్ చేసి దాని ప్లేస్ చిల్డ్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఓకే, చల్ల వాటర్ కానీ ఇంకా ఇంకేదైనా మన ఫ్రూట్స్ ఇలా హైడ్రేటింగ్గా ఉండే ఫ్రూట్స్ అన్ని కూడా మనం చక్కగా యాడ్ చేసుకుంటే అది ఇంకొక డిఫరెంట్ ఫ్లేవర్ అనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా మనం వాటర్ మిలన్నే రెఫ్రిజిరేట్ చేసుకుని చేసుకుంటే కూడా మనకి అది ఇంకొక డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ రవ్లీ. థ్యాంక్ యూ రమ్య. సో మనకి అంటే కొంచెం ఫ్యాన్సీగా ఉంది అండ్ అలాగే చాలా టేస్టీగా హెల్తీగా కూడా ఉంది రెసిపీ. అండ్ చాలా హెల్తీ టేస్టీ కూడా. యాక్చువల్లీ ఫీవర్స్ ఉన్నప్పుడు కూడా ఏం తినాలనిపించదు, ఆ టైంలో కూడా ఇలాంటి జ్యూసెస్ అలాంటివి తీసుకుంటే చాలా బెటర్. అంటే పుదీనా ఇంకా వాటర్ మిలన్ యాడ్ చేసి తీసుకున్న జ్యూస్ కానీ అలాంటివి తీసుకుంటే చాలా మంచిది. యాక్చువల్లీ డిహైడ్రేట్ అయిపోయినప్పుడు బాడీ మెటబాలిజం కూడా ప్రాపర్గా ఉండదు. మన బాడీ మెటబాలిజం, మనం తీసుకున్న క్యాలరీస్ కూడా మన బాడీకి అందాలంటే మెటబాలిజంకి మనకి వాటర్ మాలిక్యూల్ కావాలి. కానీ మన బాడీలో ఉన్న వాటర్ మొత్తం డిహైడ్రేట్ అయిపోయినప్పుడు బాడీ మెటబాలిజం కూడా దెబ్బతింటుంది అనమాట. అలా కాకుండా ఉండాలంటే ఫ్రీక్వెంట్గా రీహైడ్రేట్ చేసుకుని ఇలాంటి హెల్తీ రెసిపీస్ ట్రై చేస్తే బెటర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రవ్లీ. థ్యాంక్ యూ రమ్య. సో చూసారు కదండి, మనం చక్కగా ఒక జ్యూస్ చేసుకున్నాం, సోడా చేసుకున్నాం, చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి. అంత చెప్పినట్టు మనం ఒకవేళ ఇప్పుడు సోడా అలవాటు ఉన్న వాళ్ళు ఇంకొంచెం దాన్ని హెల్తీగా చేసుకున్నాం, అలాగే ఇందాక ఐస్ క్రీమ్ గురించి చెప్పుకున్నాం, అలా ప్లెయిన్ ఫ్లేవర్ ఉన్న దానికి మనం ఫ్రూట్స్ అవి యాడ్ చేసుకోవడం, అలా ఈ సీజన్లో స్పెషల్గా మనం వాటి మీద కొంచెం డిపెండ్ అవుతాం కాబట్టి దాన్నే ఇంకొంచెం న్యూట్రిటివ్గా తీసుకుంటే హెల్తీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. మరి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దిస్ ఇస్ రమ్య రాఘవ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బాయ్ బాయ్. Thank you.